హాయ్, నమస్తే. ఈరోజు నేను మసాలా మురుకులు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇది తమిళనాడు స్పెషల్ అండి. నేను ఫస్ట్ టైం తమిళనాడులో తిన్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. సో కారం కారంగా మసాలా సువాసనతో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు హిందూ సెమిలీ హోమ్ రెసిపీస్. నేను ఇక్కడ మరపట్టించానండి బియ్యం. మామూలుగా రేషన్ బియ్యం ఉంటుంది కదా, ఆ రేషన్ బియ్యాన్ని నేను మరపట్టించాను. సో ఈ కప్పు కొలతతో నేను 4 కప్పుల బియ్యం పిండిని తీసుకుంటున్నాను. మీరు ఏదో ఒక కప్పు కొల తీసుకోవచ్చు, లేదా ఇలాంటి కప్పు ఉంటే ఇలాంటి కప్పు అయినా సరే మీరు కొల తీసుకోవచ్చు. 4 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఇలాగ పిండి తలకట్టుగా తీసుకోవాలి, ఫుల్గా, కంప్లీట్గా ఫుల్గా కాకుండాను ఇలా తలకట్టుగా తీసుకుంటే మనకి ఒక ఐడియా అంటూ వస్తుందన్నమాట. సో ఇక్కడ 4:1 అనమాట. 4 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి తీసుకొని బాగా కలిపిన తర్వాత పెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ మిరియాలు, 1 2 ఇంచీల దాల్చిన చెక్క, 4 5 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల నూపప్పు, మంచి కలర్ రావడానికి కశ్మీరీ చిల్లీ 4-5 వేసుకోండి. ఇదైతే కారం ఉండదండి, మామూలుగా రంగు మాత్రం భలే ఉంటుంది. మెత్తని పౌడర్ చేసుకుని ఇందులో వేసుకుందాము. మొత్తం వేసేయండి. అలాగే కొంచెం కలర్ కోసం మరికొంచెం పసుపు 1 పావు స్పూన్ వేసుకుని, కారం మనకు సరిపోదు కదా, ఆ మిరియాలు సరిపోవు కాబట్టి మరికొంచెం కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం ఫుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం మిరపకాయలు వేసాం కదా మనం, సరిపడా సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ 1/3 స్పూన్ అయితే సరిపోతుంది, లేదు అంటే మీకు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే 1 వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ వెన్న వేసుకోవాలి కొంచెం. ఈ వెన్న ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే ముందు వాటర్ పెట్టి, వాటర్ పైన ఈ వెన్న పెట్టి కరిగించుకోవాలి. కొంచెం కరిగిస్తే సరిపోతుంది, మొత్తం నెయ్యి బయటకు వచ్చేటట్లు కరిగించొద్దు. ఇలా కరిగించేసి ఇందులో వేసేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత స్ట్రైన్లో వేసి ఇలా జల్లించేయాలండి. జల్లిస్తే మనకి చాలా బాగుంటుంది పిండి. మనం ఈ మసాలాలు అవి అన్నీ కలిపాం కదా, సో కాబట్టి ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అందుకే నేను ముందు పిండి జల్లించకుండా ఇవన్నీ వేసిన తర్వాత జల్లించాను అన్నమాట. ఇలా పిండి జల్లించిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసి అప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకొని, గోరు వెచ్చటి నీళ్ళు వేసుకోండి, మరీ చల్లటి వాటర్ వేసుకోవద్దు. కొంచెం గోరువెచ్చగా చేసి వాటర్ వేసుకోండి, మరీ వేడిగా ఉండకూడదు. సో కొంచెం వేడి చేసి ఇలాగా కొంచెం వాటర్ వేసుకొని కరెక్ట్గా కలుపుకోవాలి. జంతికల పిండి ఎలా కలపాలో మీకు తెలుసు కదా. మరీ పలచగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా సెమీ స్మూత్గా ఉండేటట్లు కలుపుకోండి. చూడండి, ఇలా కలిపాను కదా. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత 1 అరగంట మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఈలోపు మనం జంతికలు కొట్టడానికి కాస్త ఆయిల్ని అప్లై చేసి పక్కన పెట్టుకుందాము. చూడండి, ఇక్కడ 3 కన్నాలు ఉన్నటువంటి ఈ జంతికల ప్లేట్ని నేను పెడుతున్నాను. ఇలాంటి జంతికల గొట్ట ఉంటే మాత్రం మీరు దీంట్లోనే చేసుకోండి. స్టీల్ది కూడా మా దగ్గర ఉంది, అదైతే ఎక్కువ హోల్స్ ఉన్నాయన్నమాట ఆ జంతికల ప్లేట్కి. జంతికలు వేయడానికి చాలా అనుకూలంగా ఉంది, దూరంగా కూడా వస్తాయన్నమాట. పిండి చూడండి ఇంత మెత్తగా ఉండాలి. చూడండి, నేను చూపిస్తున్నాను, ఎంతగా ఉంటేనే జంతికలు బాగా వస్తాయి. మనకి కావలసినంత పిండి తీసేసుకుని మళ్ళీ మూత పెట్టేస్తూ ఉండాలి, లేదంటే ఎండిపోతుంది, గట్టిగా అయిపోతుంది పిండి. కేజీ పిండి కాబట్టి కనీసం 1 గంట టైం పడుతుంది మనకి మొత్తం అవ్వడానికి. ఇప్పుడు మనం జంతికలు వేసుకుందాము. 1 పాలిథిన్ షీట్ తీసుకొని ఇలా కిందన వేసి దాంట్లో జంతికలు ముందు మనకి కావాల్సిన సైజులో మనం ముందు వేసేసుకుంటే ఆ తర్వాత ఈజీగా ఇలాగ తీసుకొని ఇలా ప్లాస్టిక్ షీట్లో వేస్తే మనకి ఈజీగా తీసుకోవచ్చు. మనం చట్రంతో ఈ రకంగా తీసేసుకోవచ్చు, లేదంటే చేత్తో కూడా తీసుకోవచ్చు. చేత్తో మీకు భయం అనిపిస్తే చట్రంతో ఇలా తీసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఒకేసారి ఎక్కువ జంతికలు ఈ షీట్ మీద వేసేసి మనం 4 వేసి ఇలా వేయించేసుకుంటే చాలా ఈజీగా జంతికలు అయిపోతాయి అన్నమాట. మీడియం హీట్లో ఉండేటటువంటి ఆయిల్లో వేసుకొని ఇలాగ మనం మురుకుల్ని వేయించుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని మరీ హైలో పెట్టకుండా మీడియంలో ఉంచినట్లయితే
మనకి జంతికలు బాగా వేగుతాయి. లేదంటే పైకి నల్లగా అయిపోతాయి, లోపల ఉడకకుండా జంతికలు మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో మనం వేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇలా పసుపు కలర్ ఉండేటప్పుడే మనం రెండో వైపు తిప్పి రెండో వైపు కూడా ఎర్రగా వేయించుకోవాలి. ఈ మసాలా మురుకులు చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. నువ్వుపప్పు కూడా మనం వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంది. మసాలా ఫ్లేవర్ అలాగే నువ్వుపప్పు వాసన టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ట్రై చేయండి.